हाय फ्रेंड्स, मन मांसकृतुल गुरिंची बिफोर वीडियो कोंचेम विवरंगाने तेलुसुकुन्नाम, कानी दांट्लो कोन्नी मिस अयिन पॉइंट्स उन्नायि, अवि अंदरू ई रोजु मनं ई वीडियोलो मनं तेलुसुकुंदाम। मी अंदरिकी कूडा रिक्वेस्ट, अंदरू कूडा ई चानल नी सब्स्क्राइब चेसुकोवाल्सिंदिगा कोरुतुन्नानु। ई प्रोटीन्स लो మనం ఈ పిరమిడ్ అంటే ఈ పిరమిడ్ కూడా మనం సమతుల ఆహారంలో చూడడం జరిగింది, కానీ కొంచెం ఈ పిరమిడ్లో చాలా క్లియర్గా ఉంది, ఒకసారి చూసుకోండి। పైన ఫ్యాట్స్ ఆయిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అంటే తక్కువగా మనం తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే పాలు, పాల పదార్థాలు, అలాగే మీట్కి సంబంధించినవి 2 నుంచి 3 సర్వింగ్స్ అంటే వడ్డనలు తీసుకోవచ్చు, అలాగే కూరగాయలు అనేవి గ్రూప్స్ అనేవి అంటే ఒకవైపు కూరగాయలు ఉన్నాయి, ఒకవైపు వెజిటబుల్స్ ఉన్నాయి, కాబట్టి ఇవి ఏదైనా సరే 2 నుంచి 4 సర్వింగ్స్ అనేవి తీసుకోవాలి। కింద కొంచెం ఇంకా క్లియర్గా చక్కగా మీకు ఫిగర్ రూపంలో ఉంది కదా, ఇక్కడ బ్రెడ్ అలాగే చపాతీలు కానివ్వండి, ఏదైనా సరే ఇవన్నీ కండి, ధాన్యాలకు సంబంధించి చిరుధాన్యాలకు సంబంధించి కిందవి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఎక్కువగానే మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో తీసుకోవాలి, అంటే 6 to 11 సర్వింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి। కాబట్టి ఈ పిరమిడ్ కూడా మనకి ఒక్కసారి అంటే మామూలుగా ఇది గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే లాస్ట్ టైం ఈ పిరమిడ్ నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కసారి చూసుకోండి। దీని మీద రావచ్చు రాకపోవచ్చు, కానీ అవగాహన అనేది మీరు ఒక్కసారి క్లియర్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ టైం మనకి ఏమైనా ఎగ్జామ్లకి ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు। కాబట్టి మనకి వెజ్ ప్రోటీన్ ఈ ఫిగర్లో మనకి ఏం కనిపిస్తున్నాయంటే మనం కంప్లీట్గా ఇది వెజిటేరియన్ ప్రోటీన్, ఇది మటన్కి అంటే నాన్ వెజ్కి సంబంధించింది కాదు, ఎక్సలెంట్ సోర్సెస్ అంటే చాలా ఎక్కువగా ఉన్న సోర్సెస్ ఇక్కడ ఉన్న కనిపించిన అన్నీ ఈ ఫిగర్స్లోనే ఉన్నాయి। ఎందుకంటే ఇక్కడ గమనించినట్లయితే మనం ఇక్కడ కనిపించినట్లయితే పీస్ అంటే బఠానీలో ఉంది, అలాగే సన్ డ్రైడ్ అంటే ఈ టమాటాల్లో ఉంది, అలాగే మనకి టోఫు అనేది ఉన్నది, అలాగే నాన్ డైటరీ మిల్క్ అన్నమాట, నాన్ డైరీ మిల్క్లో ఉంటుంది, అలాగే డైరీ లీఫ్ గ్రీన్స్, అలాగే ఆల్ బీన్స్లో ఉంటుంది, అలాగే మనకి నట్స్లో ఉంటుంది, అది ఒకసారి చూసుకుంటే ఆ ఫిగర్లు అన్నీ బొమ్మలు ఉన్నాయి కాబట్టి ఒకసారి గమనించండి। ఇక్కడేమో ప్రోటీన్ అసలుకి ఎంత ఉంది అంటే దేంట్లో ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూసినట్లయితే సీరియల్స్ అంటే మనకి ఇవి సీరియల్స్ అంటే ధాన్యాలు, వీటిల్లో మనకి ప్రోటీన్ ఎంత ఉంటుంది అంటే మనం 100 గ్రాములు కానీ చూసుకున్నట్లయితే ఇందులో 8 గ్రాములు ఉంటుందంటే 6 నుంచి 14 ఉంటుంది, అలాగే మనకి లెగ్యూమ్స్ అంటే కాయధాన్యాల్లో 18 నుంచి 24 గ్రాములు 24 ఉంటుంది, అంటే సోయాబీన్లో 43 అంటే హయ్యెస్ట్ ఉంటుంది, 43 చూడండి ఎంత హయ్యెస్ట్ ఉందో, అలాగే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అంటే ఇవి మనకి అంటే ఆయిల్ సీడ్స్ అంటే గింజల్లో వాటిల్లో ఏముంటాయంటే 18 నుంచి 40 మిల్లీగ్రామ్స్ అనేది 40 గ్రామ్స్ అనేది ఉంటుంది, ఆయిల్ సీడ్స్ మీల్స్లో ఆయిల్ సీడ్కి సంబంధించిన దాంట్లో 45 నుంచి 55 ఉంటుంది, అలాగే ఎగ్ హెన్ అనమాట, అంటే ఇది స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, అంటే ఎగ్ అంటే కోడిగుడ్డులోనే అంటే బాతగుడ్లు వేరే రకాల గుడ్లు ఉంటాయి కదా, కానీ ఇక్కడ మాత్రం కోడిగుడ్లో దాంట్లో ఎంత ఉంటుంది అంటే 12 నుంచి 13 గ్రాములు అనేది ఉంటుంది, అలాగే మిల్క్లో ఎంత ఉంటుందంటే 3.5 నుంచి 4 గ్రాములు అనేది ఉంటుంది, ఫిష్లో 18 నుంచి 20 గ్రాములు ఉంటుంది, అలాగే మీట్ అండ్ లివర్లో అంటే మనకి మటన్లో అలాగే కాయదే లివర్ అంటే మనకి కాలేయంలో ఎంత ఉంటుంది అంటే మనకి 18 నుంచి 22। మనకి ఈ ఫిగర్స్ చూసినప్పుడు ఎందులో హయ్యెస్ట్ ఉంటుంది చూడండి, మనం అంతకుముందు కూడా వెజిటేబుల్ దాంట్లో చూసుకున్నాం సోయాబీన్లో ఎంత ఉందనేది, సోయా అని చెప్పాను కానీ ఇందులో అసలు ఇప్పుడు ఎంత ప్రోటీన్ ఉన్నదని నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది, అలాగే మిల్క్లో కూడా 3.5 to 4, మీట్ అండ్ లివర్లో 18 ఉంది, ఇందులో ధాన్యాలు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ చార్ట్లో మనకి హయ్యెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఉన్నది ఈ చార్ట్ అన్నమాట। ఇది మనం నిన్న ఏం చెప్పుకున్నాము, మనం ఏం చెప్పుకున్నాము అంటే 2 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ప్రోటీన్లో, అది కంప్లీట్ అంటే సంతృప్త మాంసకృత్తులు అసంతృప్త అన్నాం కదా ఇవన్నమాట, కంప్లీట్ ప్రోటీన్ అన్నమాట, అంటే ఇవి సంతృప్త మాంసకృత్తులు అంటే ఈ మాంసాహారానికి సంబంధించిన అన్నిట్లో కూడా ఈ ఫిగర్లో చూసినట్టు మనకు ఒక క్లియర్ ఐడియా అనేది ఉంటుంది, అందుకని ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయో వీటన్నిటిలో కూడా కంప్లీట్గా ప్రోటీన్ అనేది మనకి లభిస్తుంది, అంటే ప్రోటీనే అంటే వెజిటబుల్లో వస్తుంది, అలాగే
జంతువుల్లో కూడా వస్తుంది కానీ ఈ రెండిట్లో కలిపి చూసుకున్నట్లయితే కంప్లీట్ ప్రోటీన్లో అయితే మాత్రం ఇందులో మనకి మాంసానికి సంబంధించిన ఐటమ్స్లో ఎక్కువగా మనకి కాబట్టి నెక్స్ట్ ఇది ఇన్కంప్లీట్ ప్రోటీన్ అంటే అసంతృప్త మాంసకృతులు అంటే ఈ ఫిగర్ రూపంలో మీకు నేను చూపించలేకపోయాను ఈ ఫిగర్స్ చూసుకుంటే ఇంకొంచెం క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇన్కంప్లీట్ ప్రోటీన్ చూడండి ఇందులో ఉన్న వీటి అన్నిటిలో కూడా ప్రోటీన్స్ హైయెస్ట్ ప్రోటీనే ఉంటుంది అంటే హై ఉంటుంది కానీ మనకు కావాల్సిన అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఇందులో పుష్కలంగా లభించవనేది మనం ఇక్కడ చూసుకోవాలి కాబట్టి ఇందులో మనకి ఇన్కంప్లీట్ ప్రోటీన్ అనేది మనకి దీంట్లో అన్ని గింజలు మీకు కనిపిస్తున్నాయి అనుకుంటాను ఈ ఒక్కసారి గమనించుకోండి దాన్ని బట్టి మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవడానికి ఈ ఫిగర్స్ అనేవి మనకి ఉపయోగపడడం జరుగుతుంది అంటే ఇందులో కొన్ని పెసలు ఉన్నాయి కందిపప్పు ఉంది లెగ్యూమ్స్ ఉన్నాయి ఇవన్నీ బాదం పప్పులు ఉన్నాయి అన్ని పప్పులు కూడా ఉన్నాయి ఇందాక చెప్పినవి ఈ రకాలు ఇందులో కొద్దిగా మెల్ల చూడడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్.